ప్రతిదానికి అంతం ఉంటుంది. అది సెప్టెంబర్ 17వ తారీఖు 2000 అర్ధరాత్రి హైదరాబాద్ ట్విన్ జంట నగరాల్లో నిద్రలో ఉన్నాయి. దాదాపు ఒంటిగంట ప్రాంతం హైదరాబాద్ అంతా కదిలింది. దాన్నే భూకంపము అంటారు. ఎన్జిఆర్ఐ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. భారతదేశంలో ఎక్కడ భూకంపం జరిగినా మొదట వాళ్లే అటెండ్ కావాలా, వాళ్లే చెప్పాలి. ఉదయం ప్రజలు లేచి చూస్తే పేపర్ నుండి అదే రాసినారు, భూకంపం కంపించిన హైదరాబాద్, కంపించిన హైదరాబాద్, కంపించిన హైదరాబాద్. ఎందుకు కంపించింది? ఉదయకాలం 6 గంటల ప్రాంతంలో దేవుడు తన దాసుని నిత్య మహిమ కొరకు పిలుచుకుంది. నాకు తెలిసి ఒక సేవకులు చనిపోయిన తర్వాత భూమి కంపించడం అనేది ఎప్పుడు వినలేదు. యేసుప్రభు వారి సెలవులో వ్రేలాడదీయబడి తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత బైబిల్లో రాయబడింది, భూమి కంపించేను. హైదరాబాద్ ఉలిక్కి పడింది, లేచి చూచింది. అది ఆదివారం. ఆ తర్వాత 5 రోజులు ఆయన పార్థివ దేహాన్ని ఎబ్రోన్లో ఉంచినారు. కొన్ని లక్షల ప్రజలు అక్కడికి వచ్చి ఆయనకి చివరిసారిగా శ్రద్ధాంజలి ఘటించినారు. అల్లపెరుగని క్రైస్తవ వీరుడు, సోలిపోని శిలువ సైనికుడు, ఆకాశ దర్శనం నాకు అవిధేయుడు కానీ దేవుని దాసుడు. ఆ తర్వాత రానే వచ్చింది సెప్టెంబర్ 22వ తారీఖు శుక్రవారం 2000 ఆయన పార్థివ దేహాన్ని మంటికి మన్నగా అప్పగించాలి. దేవుడు ఎంత ఘనముగా వాడుకున్న దాసుడైనా మట్టి దేహంలో ఉన్నాడు కనుక మట్టిలోకి వెళ్లాల్సిందే. ఆ దినం ఉదయకాలం 9 గంటలకు కొంతమంది బయటకు వచ్చి నిర్మలమైన ఆకాశాన్ని చూచారు. వారి కళ్ళు నమ్మలేకపోయారు. సూర్యుని చుట్టూ ధనస్సు లాంటి ఓ వలయం ఏర్పడింది. చాలాసేపు ఆ వలయం అలాగే సూర్యుని చుట్టుండిపోయింది. ఇది క్రైస్తవ చరిత్రలో అరుదైనది. బిర్లా సైన్స్ సెంటర్ అని హైదరాబాద్లో ఒక సైన్స్ సెంటర్ ఉంది. దాని డైరెక్టర్ ఇలాగ అన్నాడు, ఎందుకు ఉదయకాలం సూర్యుని చుట్టూ వలయం ఏర్పడిందంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్, ఇట్స్ ఎ రేర్ ఫినామినన్, వీ డోంట్ నో వై ఇట్ హ్యాపెండ్. ఇది అర్థగా జరిగే ప్రక్రియ, ఎందుకు ఏర్పడిందో మాకు తెలియదు. ఈ 2 విషయాలు నాకు తెలిసి భూమి మీద క్రైస్తవుడు చనిపోయినప్పుడు ఎవరికి కలగలేదు, ఈ దాసునికి తప్ప. అవేం జ్ఞాపం చేస్తున్నాయంటే దేవుడు తను ఏర్పరచుకున్న దాసుడు. అందుకే భక్తసింగ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, యోహాను 15:16, నువ్వు నన్ను ఏర్పరచుకోనలేదు, నేను నిన్ను ఏర్పరచుకొని నియమించితేనే. దేవుడు ఏర్పరచుకున్న సాధనాన్ని దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు నోహతో చేసిన నిబంధన జ్ఞాపం చేస్తున్నాడేమో, ఇక నా దాసుని నేను తీసుకుంటున్నానని. ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి కుల మత ప్రాంత రాజకీయ ఏ భేదాలు లేకుండా లక్షల కొలది ప్రజలు చేరి వచ్చినారు. వారిని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. ఆ 5 దినాల్లో ఎబ్రోన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో టీ స్టాల్స్, ఫోటోషాపులు, సంవత్సరంలో జరగనంత వ్యాపారం జరిగింది. ధనవంతులయ్యారు. ఒక దైవదాసుని మానవ ద్వారా కూడా ఆశీర్వదించబడే వాళ్ళు ఉన్నారని పట్టణానికి తెలియవచ్చింది. ఆ సందర్భంలోనే మౌనమంటే దుఃఖము, వేదన అనుకుంటాం, కానీ ఇలా కూడా ఆశీర్వదించబడతారా? దాదాపు 10:30 ప్రాంతంలో వాక్యం చెప్పేదాన్ని ఎబ్రో నుండి అయిపోయిన తర్వాత అక్కడ సింహం వలె గర్జన చేసిన ఆ సింహం స్వరము మూగపోయింది. ఇక ఆ స్వరం లేదు, ఆ మాటలు లేవు, ఆ దాసు లేరు. నాలాంటి లక్షల కొలది ప్రజలు చేరి వచ్చినారు. అలాంటి వారితో నేను కూడా కలిసి ఉండే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఆశ నుండి నెరవేరలేదు. ఏంటో ఆశ అంటే ఆ పార్థివ దేహాన్ని కానీ, ఆ కాఫిన్ బాక్స్ని కానీ నా పాపిష్టి చేతులతో ఒక్కసారి తాకితే ఎంత బాగుండు అని ప్రయత్నించినాను. ఆ లక్షల కొలది ప్రజల మధ్యలో వచ్చేత కాలేదు, వీలు కాలేదు. 11 గంటలకు ఆరంభించబడిన ఊరేగింపు నారాయణ కూడా సమాధి తోటికి వెళ్ళేటప్పటికి దాదాపు 2 గంటలు.
రోడ్డెంబడంతా అపార్ట్మెంట్లోని ప్రజలు క్రైస్తవేతరులు నిలబడి చూస్తున్నారు. ఏంటి ఏంటి, హైదరాబాద్ ఒక్కసారిగా ఆగిపోయింది, స్తంభించిపోయింది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆగిపోయారు, ఎక్కడిదెక్కడే జామ్ అయిపోయింది. ఆఫీసులు, కార్యాలయాలు, బ్యాంకులు, హాస్పిటల్స్ అన్నీ. అంతెందుకు, అప్పుడు ముఖ్యమంత్రి గారు సమైక్య ఆంధ్రాకు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయనకు కూడా ఆఫీస్కి వెళుతూ ఆగిపోతే ఏమైందయ్యా, ఏంటి ప్రాబ్లం ఏంటి ఈ జంట నగరాల్లో అంటే, ఒక పాస్టర్ గారు చనిపోయారండి, ఆయన భూస్థాపనకు ప్రజలు వచ్చినారు, అందుకే ఇలాగ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని. ఇన్ని లక్షల మంది భూస్థాపనకు వచ్చే పాస్టరు ఈ ఊర్లో ఉన్నాడా? నాకు చెప్పలేదే, నేను కూడా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించుంటానే. అది సాక్ష్యం. లక్షల కొలది మనుషులు నారాయణగూడ వైపు వెళుతుంటే చుట్టుపక్కల క్రైస్తవేతరులు కూడా మజ్జిగ పొట్లాలు, నీళ్ల పొట్లాలు, దారంబడి సోలిపోయే వారికి, డసిపోయే వారికి ఎంత ఇస్తున్నారు, అసలు ఆశ్చర్యం. కడుపు తరక్కుపోతుంటే, కళ్ళ నీళ్లు ఆగకుండా పోతుంటే, హృదయం బద్దలైపోతుంటే, మౌనంగా గుండె భారంతో అక్కడికి చేరి వచ్చినారు. దాదాపు 50 టెలివిజన్లు ఆయన సార్ మెసేజీ సమాధి తోట చుట్టూ ఏర్పాటు చేసినారు. ఇప్పుడు మాదిరి LED స్క్రీన్స్ అప్పుడు లేవు. ఆ స్క్రీన్స్లో బయట ఉండి చాలామంది చూశారు, లోపలికి వెళ్ళటానికి వీలు కాలేదు. అప్పుడు కోశి గారు, పిలుపు గారు వాక్యం చెప్పారు, అరవింద్ గారు, అగస్టిన్ గారు ప్రార్థన చేసినారు. చివరికి దేవుడు తన దాసుని మట్టికి అప్పగించింది. అప్పుడు కోశి గారు ఇలా కేకలు వేసినారు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలులకు రథములను గుర్రములను నీవు కాదా? ఇక ఆయన లేడు, ఆయన శరీరము లేదు, ఆయన జీవితం ఉంది. ఆయన లేడు, ఆయన ప్రార్థన ఉంది. ఆయన లేడు, ఆయన త్యాగం ఉంది. ఆయన లేడు, ఆయన పరిచర్య ఉంది. ఆయన లేడు, ఆయన దేవుడు ఉన్నాడు. క్రైస్తవ జనమా, ఈ మాటలు వింటున్న మనుషులారా, దేవుని ప్రజలారా, ఇది నా సవాల్. ఇదే మనకు దేవుడు ఒక మనిషిని ఇంతగా వాడుకోగలిగింత ఆశీర్వాదం ఇస్తే, ఇప్పుడు దాని విషయమే తక్కువగా భావించి దూరమైపోయి మానవేసి ఉండటానికి మనసు ఎలాగొచ్చింది? ఏ లోపము చూసి మానవేశావు? ఏ పాపము చూసి దూరమైపోయావు? ఏ చేదు చూసి సహవాసంలో నుండి దూరంగా ఉంటున్నావు? ఏ నష్టమని తెలిసి రాకుండా ఆగిపోయావు? ఈ రాత్రి దేవుడు నిన్ను మరలా ఆహ్వానిస్తున్నాడు. తండ్రి ఇంటికి రావటానికి తప్పైన కుమారుడు సిద్ధపడినట్లు నీవు రావటానికి సిద్ధమేనా? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తులు ఎవరైనా నీ కళ్ళలో కనిపిస్తే, నువ్వు అక్కడికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. భారతదేశంలో క్రీస్తు కొరకు అలుపెరగని సైనికుడు, శిలువ సువార్తికుడు, పరలోక దర్శనానికి విధేయుడు, క్రీస్తు నామాన్ని నిర్విరామముగా ప్రకటించినవాడు, ఇలాంటి వ్యక్తి యొక్క పరిచర్య ద్వారా పొందిన ఆశీర్వాదము అమోఘం, అద్భుతం, అసమానం, ఆశ్చర్యకరం, అద్వితీయం. నీ స్వభావించి ఎబ్రోను సంఘము దేవుని నివాస స్థలమా. ప్రార్థన.